మంచిర్యాల జిల్లా తాణూరు మండలంలోని అచ్చలాపూర్ గ్రామంలో ఈ రోజున ముందస్తు ఎన్నికలపై అచ్చలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవీఎం మిషన్ పై ఓటు ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓటు వినియోగదారులకు అధికారులు అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ తాండూర్ మండలంలోని 31 పోలింగ్ బూతులు ఉన్నాయని, ఈ రోజు నుండి 15 రోజుల పాటు గ్రామాల్లోని బూత్ లెవెల్లో తిరుగుతూ ప్రజలు ఎన్నికల రోజు ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఎలా ఓటు వేయాలి, వేసిన ఓటు వారు వేసిన గుర్తుకు పడ్డదా లేదా అని చూసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ప్రజలకు ఓటు అవగాహన ప్రచార కార్యక్రమం అచ్చలాపూర్ లో ప్రారంభించామని తెలిపారు. ఓటింగ్ మిషన్స్ యొక్క పనితీరు మరియు అది ఎట్లా వాడాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు ఈ స్పెషల్ క్యాంపెయిన్ అనేది పెట్టారు. ఇది ఈరోజు మొదటి రోజు. ఈరోజు మనము అచ్చలాపూర్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో ఈసారి ఏంటంటే ప్రజలకు ఒక అపోహ ఉండే, మనం వేసిన గుర్తుకే ఓటు పడుతుందా లేదా మాకు ఎట్లా తెలియాలి, అది వేరే దానికి పోతుందేమో అనే అపోహ ఉండే, ఆ అపోహను తొలగించాలన్న ఉద్దేశంతో ఈసారి ఈ మిషన్లలో ఒక కొత్త మిషన్ వీవీప్యాట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వీవీప్యాట్ పనితీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఓటు వేసిన తర్వాత ఆ గుర్తు ఆ వీవీప్యాట్లో వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అనేది వాళ్ళు చూసుకోవడానికి 7 సెకండ్ల వరకు ఆ వీవీప్యాట్లో స్లిప్ 7 సెకండ్ల వరకు వాళ్ళు కనబడుతున్నారట. ఈ కార్యక్రమంలో DERWS గిరీష్ బాబు, MPDO శశికళ, తహసీల్దార్ దిలీప్ కుమార్, RI ప్రభులింగం, సూపరింటెండెంట్ గణేష్, అంగన్వాడీ BLO లు, ఆశా వర్కర్లు, VRO సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.